అబ్బ పడితే రక్తం లేచి మనకి సిద్ధపడండి. ఈ రోజు ఉన్నా ప్రభుత్వం మనం కూర్చోవాలి. ఈ రోజు ఊరుకోండి సార్, మీరు మాట్లాడతారు లా అండ్ ఆర్డర్ గురించి. హత్యలు చేసే వాళ్ళు మీరు కాపాడండి. ఊరుకోండి సార్, సారీ సార్, సారీ ఒప్పుకోండి సార్, చెప్పుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, చంపుకోండి. ఓకే సార్, ఎలక్క సార్, సారీ ఫైవ్ మినిట్స్ మేము క్షమే, మేము సారీ సార్. ఇది స్వామ్యం కోసం చేసే పోరాటం. ఇది మనందరం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. తెలుసమ్మా, నేను అందుకనే మొత్తం పనులు మానుకొని వచ్చేసాను. ఈరోజు అమ్మ మీ సాక్షిగా మీరందరూ ఇది ప్రతిది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమే నష్టపోయారు. 36 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కిరాణా కొట్టు పోయింది, అమ్మ పొలంకి పోయింది, పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు. చెల్లి బయటికి పోయింది, పొలానికి పోయింది, ధ్వంసం చేశారు. అదే ఇది అమ్మ, ఇది ఈరోజు మహేష్ ఒకటే చెప్పు, హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమ్రావ్, బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావ్ బస్తీని కొలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం. ఈరోజు చెప్తున్నారే బాబు, అరే వైసీపీ గుండాలు చెప్తున్నా, మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టుకోండి.